జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి నిత్యావసర సేవలు అందిస్తూ హై రిస్క్ జోన్లలో పనిచేస్తున్న స్ట్రీట్ వెండర్స్ కు వ్యాక్సినేషన్ ఇచ్చు కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలలో అధికారులు కౌన్సిల్తో కలిసి సందర్శించడం జరిగిందని అన్నారు. వీధి వ్యాపారులు పురపాలక సంస్థ నుంచి తీసుకున్న లైసెన్సుల ఆధారంగా గుర్తిస్తామని వెల్లడించారు. పురపాలక సంఘం పరిధిలో దాదాపు 10,000 మంది చిరు వ్యాపారం చేసుకున్న వారికి కేవలం కూరగాయల వ్యాపారులే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తూ వారికి వ్యాక్సిన్ ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక్క నవీన్, జుంబర్తి రాజ్కుమార్, నాయకులు సిరికొండ సింగారావు, డిష్ జగన్, కూతురు శేఖర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, అశోక్, రాము, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారంటే వాళ్ళకి లేనట్టు అయినా కొంచెం ఇంకా ఎవరైతే హై రిస్క్ పర్సన్స్ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత 5వ తారీఖు నుండి 9వ వరకు టీకా ఇచ్చే కార్యక్రమం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కిరాణా షాపులకు కానీ చికెన్ సెంటర్, మటన్ సెంటర్, ఫిష్, అలాగే ఆటోమొబైల్స్, క్లాత్ సెంటర్స్, మెడికల్ షాపులు, వర్క్ షాప్స్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం మా సిబ్బంది వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇందులో ఎవరైతే షాపులలో ఉండి పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ వర్కర్లు కానీ ఇతరులకు వ్యాపించి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా టీకాలు ప్రభుత్వ ఆదేశాల పరంగా ఎగితే పట్టణంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఎస్కేఎన్ఆర్ వైద్య జూనియర్ కాలేజ్, అలాగే దీని పక్కన ఉన్నటువంటి గర్ల్స్ కాలేజ్ కూడా ఈ సెంటర్గా తీసుకొని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముందస్తుగా హై రిస్క్ పర్సన్స్ ఎక్కువగా స్ప్రెడ్ చేయగలిగే వాళ్ళు ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వెంటనే వ్యాక్సినేషన్ చేయించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే వెంటనే మున్సిపల్ అరేంజ్మెంట్స్తో పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ బాయ్స్ జూనియర్ కాలేజ్, ఎస్కేఎన్ఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ 2 ప్లేసులలో కూడా వెంటనే కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి అలాగే మున్సిపల్ సిబ్బందిని బిల్ కలెక్టర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి పర్యవేక్షణలో మరి ఇందాక కమిషనర్ గారు చెప్పారు వారందరికీ కూడా ఎవరైతే హై రిస్క్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ మన వీధి వ్యాపారస్తులు అలాగే కిరాణా షాపు వాళ్ళు వాళ్ళ దాంట్లో పనిచేసే కార్మికులు వర్కర్లు మరి ఉడిపి హోటళ్ళు మిగతా హోటళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ అలాగే మరి వెజిటేబుల్ సెల్లర్స్ ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళే తెచ్చుకొని వచ్చి అమ్మేవాళ్ళు వారందరూ మరి బట్టల షాప్ వాళ్ళు
అలాగే నాన్ వెజ్ సెల్లర్స్ మటన్ చికెన్ సెల్లర్ మటన్ అమ్మే వాళ్ళు చికెన్ అమ్మే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా హై రిస్క్ పర్సన్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా అలాగే ఫిష్ సెల్లర్స్ నాన్ వెజ్ సెల్లర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ ఇటు వెజ్ నాన్ వెజ్ అమ్మే వాళ్ళు అలాగే కిరాణా స్టోర్ వాళ్ళు బట్టల షాపుల వాళ్ళు మరియు సిలిండర్ సప్లైస్ గ్యాస్ సప్లైస్ ఉంటారు వాళ్ళందరూ మీ సేవ జిరాక్స్ సెంటర్లు రన్ చేసేవాళ్ళు మెడికల్ స్టాఫ్ మెడికల్ స్టోర్స్ ఫార్మసీలు ఉంటాయి కదా అవన్నీ రన్ చేసేవాళ్ళు వాళ్ళందరి సిబ్బంది కూడా మరి సూపర్ స్ప్రెడర్స్గా ఉంటారు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఆటో డ్రైవర్స్ వీళ్ళందరికీ కూడా సూపర్ స్ప్రెడర్స్గా భావించి మరి వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపించి మరి తెల్లవారు రోజు వారికి వ్యాక్సినేషన్ జరిపించడం జరుగుతుంది మరి గతంలో అంటే ముందు ప్రారంభించిన ప్రక్రియ కంటే కూడా ఇప్పుడు అవగాహన ఎక్కువ పెరిగింది ప్రజలందరికీ కూడా అంటే చూస్తూనే ఉన్నారు మరి కరోనా పెనుభూతంగా మరి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది మరి ఎన్నో కుటుంబాలని అసలు లేకుండా చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఇదంతా గమనించి ప్రజల్లో చాలా అవగాహన వచ్చి వారే ధైర్యంగా ముందుకు వస్తున్నారు మేము చేయించుకుంటాం మాకు వ్యాక్సినేషన్ చేపించండి అని మరి 5 రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతుంది మున్సిపల్ పర్యవేక్షణలో ఎక్కడెక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ పక్కాగా చేశాము శానిటేషన్ పరంగా కానివ్వండి మరి లోకల్ ఆర్గనైజింగ్ పరంగా కానివ్వండి మరి మెడికల్ సిబ్బంది సాయం తీసుకొని కూడా ఇవన్నీ కూడా ఎక్కడ ఏ లోటు పాత్ర లేకుండా అరేంజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియకు లేట్ వచ్చినా కూడా మళ్ళీ తర్వాత రోజు రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సినేషన్ ఇప్పిస్తున్నాము మరి ఇప్పటి వరకు ఒక 5000 వ్యాక్సినేషన్లు ఇప్పించినట్టుగా మా మున్సిపల్ రికార్డ్స్లో ఉంది మరి ఇంకా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఇక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులు మా చుక్క నవీనన్న గారు ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ప్రజలందరూ కూడా అవగాహన పరిస్థితి చుట్టూ వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తూ ఉన్నారు అలాగే మా ముఖ్య నాయకులు పద్మసింగారావు గారు అలాగే బద్దం జగన్ రెడ్డి గారు మరి యువ నాయకులు మా కుతు శేఖర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు మేమందరము కలిసి కూడా ఈరోజు వచ్చి ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది వ్యాక్సినేషన్ ప్రక్రియను అంతా కూడా మరి స్టాఫ్ అరేంజ్మెంట్స్ రీఅరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది మరి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను వ్యాక్సిన్ వేయించుకోవడం కానివ్వండి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా విధిగా మాస్కులు ధరించాలి ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుస్తూ ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రతే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది దాన్ని మాత్రం మరవకండి మరి వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా మున్సిపల్ తరపు నుంచి కూడా ఏవైతే చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా పారిశుద్ధ్య పరంగా కానివ్వండి ఇంటెన్సివ్ శానిటైజేషన్ స్ప్రేలు కానివ్వండి మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు చేస్తున్నాము సిటీ అంతటా కూడా ఒక 2 సార్లు తరువుగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది మరి అవి కాకుండా హ్యాండ్ పంప్స్తో ఎప్పటికప్పుడు పాజిటివ్ వచ్చిన కేసెస్ కూడా చేస్తూ ఉన్నారు డ్రెయిన్ క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానివ్వండి ఇది ఒకటి ప్రతి ఒక్కటి కూడా చేస్తూనే ఉన్నాం మీ వంతుగా మీరు భాగస్వాములై తగినంత జాగ్రత్త తీసుకోండి అవసరమైతేనే బయటికి రండి అని కోరుతూ మరి మరొకసారి ప్రజలందరినీ కూడా ఈ యుద్ధంలో మనందరము కూడా భాగస్వాములై ముందు కదలాలి కరోనా మహమ్మారిని తుదముట్టించాలని కోరుతున్నాను మీ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత హై రిస్క్లో కూడా మా శానిటేషన్ సిబ్బంది కానివ్వండి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి మరి మెడికల్ స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా ఎంతో ధైర్యంగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.